ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివాంశ టీవీ. ఈరోజు ఈ వీడియోలో టిఫిన్స్లోకి టేస్టీగా ఉండే కోకోనట్ చట్నీ పుదీనాతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ చట్నీ చాలా సింపుల్ అండ్ క్విక్గా కూడా చేసుకోవచ్చు. ఇక ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పుట్నాలని కూడా లైట్గా వేయించుకొని యాడ్ చేసుకోండి. మరొక 1 టేబుల్ స్పూన్ వేయించిన పల్లీలను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్పు వాష్ చేసుకున్న పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి. నెక్స్ట్ 2 మిర్చీలు అలాగే 6 వెల్లుల్లి కూడా యాడ్ చేసి మూత పెట్టి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేశాక రుచికి తగినంత సాల్ట్ వేసుకుని వాటర్ని యాడ్ చేస్తూ స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. మీకు కోకోనట్ కన్సిస్టెన్సీ తగిన విధంగా వాటర్ని యాడ్ చేస్తూ గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కోకోనట్ చట్నీలో తాలింపు యాడ్ చేసుకుందాం. తాలింపు లేకుండా నార్మల్గా ఈ చట్నీ తిన్నా కూడా బాగుంటుంది. అంతే, టేస్టీగా ఉండే కోకోనట్ చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీ దోశ, ఇడ్లీ, వడ, టిఫిన్స్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. అలాగే మీ సపోర్ట్ని కామెంట్స్, లైక్స్ రూపంలో మాకు తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.